అందరికి నమస్కారాలు. రెడ్డి జేఏసీ జిల్లా పక్షాన జిల్లా ప్రజలకు మరి రెడ్డి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటికీ దాన్ని ఊసెత్తడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు మీ హామీని, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నిలబెట్టుకొని 1000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మీ సందర్భంగా జగిత్యాల జిల్లా రెడ్డి జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 1 సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ప్రకటించింది. కానీ కొన్ని దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు, కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఇది అమలు కావడం లేదు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అమలు చేయాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము గత కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా కానీ రెడ్డి సేవ పక్షాన ఒక 6-7 సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసినట్లయితే పేద రెడ్డి కుటుంబాలు చదువుకున్న విద్యార్థులకు కొంత ఆసరా కలిగినట్టు ప్రభుత్వం కల్పించినట్లయితే కావున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రెడ్డి హాస్టల్, ఇతర సామాజిక వర్గాలకు ఏ విధంగా అయితే వసతులు కల్పిస్తున్నారో అలాంటి వసతులు కల్పిస్తూ రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే రెడ్డి అంటేనే రైతు, ప్రతి వ్యవసాయం చేసే ప్రతి రైతు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతా ఉన్నాం. దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రెడ్డి పేద రెడ్డి పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి విదేశీ విద్యానిధి కింద మనకు అవకాశం ఉన్నది. విదేశీ విద్యానిధి పథకం కింద 20 లక్షల రూపాయలు ఇతర సామాజిక వర్గాలకు ఏ విధంగా అయితే ఉన్నత చదువుల కొరకు ఇస్తున్నారో మారు పేదరెడ్డి విద్యార్థులకు, విద్యార్థిని విద్యార్థులకు ఈ ఎలాంటి పూచికత్తు లేకుండా 20 లక్షల రుణం మంజూరు చేయాలని, ఈ దిశలో చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే వ్యవసాయం మీద ఆధారపడినాం కాబట్టి ఇప్పుడైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు ఫ్రీ ట్రేడింగ్ తీసుకొచ్చిందో, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవాలంటే, కానీ చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఇది చాలా ఇబ్బంది అవుతుంది. కావున ఈ వ్యవసాయ బిల్లును సవరించాలని మేము కోరుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎల్ఆర్ఎస్ ప్రజలలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ భూములు ఇవన్నీ కట్టాలంటే, ఎల్ఆర్ఎస్ కట్టాలంటే చాలా ఇబ్బందులు, కానీ ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రెడ్డి జేఏసీ జగిత్యాల పక్షాన మేము స్ట్రెంగ్తెన్ చేసడానికి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఆల్రెడీ ప్రతి విలేజ్లో రెడ్డి కమిటీలు ఉన్నాయి. మా హక్కుల కొరకు పోరాటం చేయడానికి, వాళ్ళకి చైతన్యం చేయడానికి మీ ఇక నుంచి ఒక శాంతియుతంగా మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అలాగే బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించాలనుకున్నాం. దాని తర్వాత మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము డేటా అనౌన్స్ చేస్తాం. ఇక్కడ సద్దుల బతుకమ్మ చేయాలని ఒకటి ఆలోచన ఉన్నది. మా మహిళా మనుల సహాయ సహకారాలు ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇలా రెడ్డి చేసి పక్షాన అందరికీ జిల్లా చేసి రెడ్డి సంఘం నుంచి మా విజ్ఞప్తి ఒకటే, రెడ్డిలలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కొంచెం సహాయం చేసి వాళ్ళకి కొంచెం మీ ద్వారా ఏదైతే అన్నగారు చెప్పినట్లు కోరినారో మా అందరి కోరిక అది ఒకటి. దాని గురించి ఈ సద్దుల బతుకమ్మ పండగ ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఆ లోపలే మేము
మా రెడ్డి మండలాలలో సంఘాలని అందర్నీ కలిసి మా రెడ్డి ఎవరైతే వెనకబడి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సహాయం చేయాలని ముందుకెళ్తామని మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా రెడ్డి సంఘాలను రక్షణ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ పోరాటం గత 6-7 సంవత్సరాలుగా చేయగా 10% రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఇంతవరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ఈ అమలు చేయడాని కొరకు మన రాజ్యాంగ బద్ధంగా సంక్రమించాల్సిన హక్కుల గురించి రెడ్డి కులాన్ని బలోపేతం చేయడానికి రెడ్డి సంఘాన్ని బలోపేతం చేయడానికి అలాగే పేదల రెడ్డిలను ఆదుకోవడానికి వాళ్ళ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ జగిత్యాల జిల్లా రెడ్డి సంఘం ఎప్పుడు ముందంటూ ఉంటుందని ఎవరి రెడ్డి కులంలో ఉన్న సమాజ విద్యార్థుల సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే దానికి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే వ్యవసాయ బిల్లులో ఉన్న లొసుగు ఏంటంటే ఫ్రీ ట్రేడింగ్ ఎక్కడైనా ఏ రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఒక వీలు కల్పించినప్పటికీ దాంట్లో ఉన్న లొసుగు ఏంటంటే కనీస మద్దతు ధర అనే పదం ఒక్కటి చేర్చుకోకపోవడం మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ఈ చట్టాన్ని సవరించి కనీస మద్దతు ధర ఇస్తానే గ్యారంటీ రైతుకు ఇస్తే దాన్ని స్వాగతిస్తాం మేము. అది లేనంత వరకు ఆ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి లోపాలు లేకుండా సామాన్య రైతుకి న్యాయం జరిగే విధంగా పరిపాలన ఉండాలి, చట్టాలు తీసుకురావాలి అనే అభిప్రాయంతో ప్రజలందరూ పోరాటం చేస్తున్నారు వ్యవసాయ బిల్లు మీద. అలాగే మా రెడ్డి సంఘం తరఫున కూడా మేము కూడా పోరాటానికి వాళ్ళకి మేము సహకరిస్తాం. కనీస మద్దతు ధర ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ ట్రేడింగ్, ఎక్కువ రేట్ వస్తే అమ్ముకోండి అభ్యంతరం లేదు, తక్కువ కనీస మద్దతు ధర మినిమం రావాల్సినంత రానంత వరకు 6 నెలలు కష్టం చేసి పండించి ఎంత ధర వస్తుందనే మినిమం గ్యారంటీ లేకుండా ఈ చట్టంలో అదొక అవకాశం ఇస్తామని మాటలు చెప్తున్నారు. ఈ మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏది మాట మీద లేదు. జిఎస్టీ నష్టపరిహారం ఇవ్వడానికి ఇవ్వాల్సిన కనీస బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఆఫ్ గాడ్ అని తప్పించుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిధులు అని చెప్పి 10% రిజర్వేషన్ ఇవ్వడానికి అది తప్పించుకుంటున్నది. ఒక భూమి కేటాయించింది తప్ప ఇంతవరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి ఇప్పటికీ అమలుకు దానికి ఆచరణకు తొలి అడుగు వేయలేకపోతున్నారు. ఈ మేము మనుషులమే, మాకు హక్కులు ఉంటాయి, మా కులం తరపున హక్కుల గురించి పోరాటానికి మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రెడ్డి జయ.